తిట్టుకోవడం హద్దులు మీరు మాట్లాడడం ఒకరినొకరు గేలి చేసుకోవడం ఇదే రాజకీయమా అడ్డుకోలుగా మాట్లాడే వారికి అవతల పార్టీ నేతలు నీచాతినీచంగా తిట్టేవారికి అన్ని పార్టీల్లోనూ డిమాండ్ పెరిగిపోతుంది నోరేసుకుని ఎగబడిపోవడమే క్వాలిఫికేషన్ బాగా తిట్టడం వస్తే చాలు రాజకీయం తెలిసినట్లే ఈ ఫార్ములా మీదే ఇప్పుడు చాలా మంది నేతలు బతికిస్తున్నారు ఉచితాలు చితాలు కనీస విలువలు ఇవేమీ అవసరం లేదు వాళ్ళు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము వారిని తిట్టాలి వాళ్ళు రెండు బూతులు తిడితే మేము ఇంకాస్త మసాలా వేసి నాలుగు తిట్లు తిట్టాలి ఇదే ఇప్పుడు చాలా మంది లీడర్ల రెగ్యులర్ ఫార్ములా దీనివల్లే రాజకీయాలంటే జనంలో అసహ్యం రోత ఓ రకంగా లోకం కూడా అయిపోయాయి లీడర్లంటే సమాజంలో గౌరవం లేకుండా పోయింది అందరిది అదే దారి ఆ పార్టీ ఈ పార్టీ అనలేదు మనం ఒక మాట అన్న తర్వాత దాని పర్యవసనాలు ఆలోచించాలనేదే లేదు మనం అనే మాట సంఘంలో మన స్థాయిని ఎలా నిర్ణయిస్తుంది అనేది ఆలోచించకుండానే నేతలు తిట్ల వర్షం కురిపిస్తున్నారు దీనికి ఒక పార్టీ అనే లిమిట్ ఏమీ లేదు అన్ని పార్టీలది ఇదే దారి పవన్ కళ్యాణ్ లాంటి మృదు బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉండే వ్యక్తి కూడా నోరు జారిపోతున్నారు ఒక్కోసారి ఆయన ఆవేశానికి హద్దుండదు రోజా అంబటి కొడాలి వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్లు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా పరుష పదజాలం ఉండాల్సిందే ఇలా ఎందుకు అంటే వారు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము వాళ్ళని తిట్టాలి అంటారు చివరకు చంద్రబాబు కూడా సహనం కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది రోజురోజుకు శృతిమించిపోతుంది ఇదే కొనసాగితే నెక్స్ట్ జనరేషన్ బూతులు మాట్లాడుకోవడమే రాజకీయం అనుకునే ప్రమాదం కూడా ఉంది ఈ రోజు ఒక నేత అన్నదాన్ని విమర్శను తిప్పికొట్టడానికి సహనం కోల్పోయి ఎలాగైనా మాట్లాడొచ్చు కానీ అవి తమ పార్టీ విలువలను దిగజారుస్తున్నాయని వ్యక్తిగతంగానూ తమ స్థాయిని దిగజారుస్తున్నాయని ఈ నేతలు ఎందుకు అనుకోవడం లేదు ఒక లీడర్ ప్రెస్ మీట్ పెడతారని తెలిసి ఇప్పుడు కొత్త కొత్త బూతులు వినిపిస్తాయని భావిస్తున్నారంటే జనానికి నాయకులపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు ఎన్నికల నాటికి ఇంకా దారుణంగా ఉంటుంది వ్యక్తిగత విషయాలు కుటుంబ వ్యవహారాలు బయట చర్చించలేని అంశాలు ఇవేమి నేతలకు అడ్డు రావడం లేదు ఎవరు ఏమైనా అనేయవచ్చు కనీస సంస్కారం ఉండడం లేదు ప్రస్తుతం ఇలాగే ఉంటే రేపు ఎన్నికల్లో ఇంకెంత దారుణంగా మారుతుందో ఆలోచించండి ఇప్పటికైనా సహనం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అది వ్యక్తులుగాను ఆ పార్టీకి కూడా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఒకటికి నాలుగు తిడితే మరొకరు నాలుగుకు పదహారు తిడతారు దీనికి అడ్డుకట్ట అంటూ ఉండదు అందుకే ఎవరికి వారు ఆలోచించుకొని సంభాళించుకోవాల్సిన అవసరం ఉంది